राष्ट्र कांग्रेस पार्टी अधिकार मुख्यमंत्री केन्द्र में मरी कांग्रेस पार्टी प्रधानमंत्री एम पनी शाश्वत ओक्कसारी सूट मैं जग्गारेड्डी गारिनि अड़गदलुचुकुन्नाम జగ్గారెడ్డి గారి అబద్ధాలకు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే పోయినసారే మోసపోయారు పదేళ్లలో సంగారెడ్డికి శాశ్వతమైన డబ్బు యాడ్ ఎందుకు చేయలేకపోయినామో ఈసారి మేము జగ్గారెడ్డికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం సంగారెడ్డికి ఒక రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేయలేదు సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యాడ్ కూడా లేదు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మౌలిక సదుపాయాలు లేవు కొత్త సంగారెడ్డి పెరుగుకుంటా ఓ సందర్భం అడుగుతా ఉన్నాం మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపిస్తారు మేము కూడా కొత్త మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం మున్సిపల్ ఎన్నికల్లో చెప్పినట్టుగా సంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యాడ్ కడతా ఉన్నాం అన్ని రోడ్లు సీసీ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం డ్రైన్ స్టేషన్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే అన్ని పనులు కూడా పురోగతిలో ఉన్నాయి రన్నింగ్ లో ఉన్నాయి ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని పనులు ఆయన విషయం కూడా పట్టణ ప్రజలకు తెలుసు గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున మరి సీఎం గారు నిధులిచ్చి గ్రామాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగిన విషయం కూడా తెలుసు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాం జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి చింతా ప్రభాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈ గ్రామానికి వెళ్ళినా పట్టణంలో ఎక్కడ వెళ్ళినా ప్రజలందరూ బ్రహ్మలను పడతా ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా మరి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు మరొకసారి కూడా టీఆర్ఎస్ పార్టీ రావాలి అది వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మోసం చేస్తుంది వాళ్ళు ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టో కూడా అమలు చేయరు వారు గెలిచిన కుర్చీల కొట్లాడిన కూడా తప్పిస్తే స్థిరమైన దృఢమైన ప్రభుత్వం ఉండదు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రజలు స్పష్టంగా కోరుకుంటా ఉన్నారు తప్పకుండా సంగారెడ్డి అసెంబ్లీలో కూడా రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించబోతున్న కేసీఆర్ కు సంగారెడ్డి అసెంబ్లీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నదానిలో సందేహం లేదు ముఖ్యంగా మరొకసారి ఎవరైతే మన గత ఎన్నికల్లో మోసం చేసి అబద్ధాలాడి గెలిచినటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు మరి మరొకసారి ప్రజలను నికమక పెట్టి ఏదో సానుభూతి పొందడానికో లేకుంటే ఇతర రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదైతే ప్రజలందరూ కూడా ఈరోజు సంగారెడ్డి ఓటర్లు విజ్ఞత తోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి కల్లబొల్లి మాటలు చెప్పే వాళ్ళను ఎట్టి బస్ లో మనం మళ్ళీ రానియకుండా చూడాలని చెప్పి మరి ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలలో ఉన్నటువంటి చింతా ప్రభాకర్ అన్న నాయకత్వాన్ని బలపరిచి మరి రేపు కేసీఆర్ గారు వస్తున్నటువంటి సభను దిగ్వేయం చేసి ఆయన వచ్చిన ఈ సభలో ఖచ్చితంగా పూర్తి మెజారిటీ తోటి గెలిపించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు చాలా రెండే మాటలు చెప్తాను స్థానిక ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల కింద ఏదో 55 ఓట్స్ తీసుకుని గెలిచారు సరే అయిపోయింది గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల ఒక మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తిగా మాట్లాడుతున్నా మైనారిటీ సోదరుల గురించి ఏదైనా చేశాడా ఎప్పుడైనా కలిశాడా ఏ ఊర్లైనా నేను తిరిగి వచ్చాను అన్ని గ్రామాలు తిరిగి వస్తే ఎప్పుడైనా రాలే ఎప్పుడు రాలే ఏ సమస్య అడగలే ఇప్పుడు పోతే మేము అది కావాలి ఇది చేయలేరు ఇది చేయలేరంటే మన 5 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యే ఉండేది మీరు ఎందుకు అడగలేరంటే ఏం చేయలేరు వస్తే కదా అడగనికి అని ఇట్లా చెప్పారు మేము లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మేము కూడా తిరిగినాం అనుకుంటా ఉంటాం మళ్ళీ ఇక నేనే అయిపోతా అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు వస్తూ ఉన్నారు నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కరోనా టైంలో నువ్వు ఎవరికైనా కనిపించినా సంగారెడ్డి ప్రజలకు నువ్వేమైనా ఇక్కడ దొరికినావా దుర్గనడో ఇయ్యాల మళ్ళా ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాను తిరుగుతూ ఉన్నాం నీ సంగారెడ్డిలో నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఈ 2 రోజులలో ఈ 1-2 రోజులలో రైతు బంధు కంప్లీట్గా మరి రైతుల అకౌంట్లో పడబోతా ఉన్నాయి మరి ఇలాంటి రైతు బంధును ఆపి రైతులను ఇబ్బంది పాలు చేసే రకమైనటువంటి ఇబ్బందులు పాలు చేసేటువంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు మేము ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం ఈ 2-3 రోజుల్లో రైతు బంధు అకౌంట్ లో పడతా ఉంది రైతులు నిరాశ పడొద్దు వ్యవసాయ విషయంలో మరి పెట్టుబడులకు వాటిని ఉపయోగించుకొని వ్యవసాయ ఆధారితమైనటువంటి పనులు చేసుకోవాలని చెప్పేసి మేము రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదంతా రైతులు గమనించాలి స్థానిక ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల కింద ఏదో 55 ఓట్స్ తీసుకుని గెలిచారు సరే అయిపోయింది గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల ఒక మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తిగా మాట్లాడుతున్నా మైనారిటీ సోదరుల గురించి ఏదైనా చేశాడా ఎప్పుడైనా కలిశాడా ఏ ఊర్లైనా నేను తిరిగి వచ్చాను అన్ని గ్రామాలు తిరిగి వస్తే ఎప్పుడైనా రాలే ఏ సమస్య అడగలే
ఇప్పుడు పోతే మేము అది కావాలి ఇది చేయలేరు ఇది చేయలేరు అంటే మరి ఐదు సంవత్సరాలు మీకు ఎమ్మెల్యే ఉండేది మీరు ఎందుకు అడగలేరు అంటే ఏం చేయలేరు వస్తే కదా అడగడానికి అని ఇట్లా మేము లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మేము కూడా తిరిగినాము తిరిగి మైనారిటీ సోదరులది ప్రాబ్లమ్స్ ఏంటిది ఇవాళ అవసరాలు ఏంటిది ముస్లిం రిక్వైర్మెంట్స్ ఏది అంతా డేటా కలెక్ట్ చేసి మేము గవర్నమెంట్కి ఒక చేసింది అది గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసింది ఒక ఎస్టిమేట్ 5 crore 55 lakhs ఐదు కోట్ల 55 లక్షలది ఎస్టిమేట్ నేను హరీష్ రావు ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంట్ పెట్టాం. ఒక 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ దానికి శాంక్షన్ ఇచ్చి ఎస్టిమేట్స్ పంపండి అనే ఒక ప్రొసీడింగ్ కూడా వచ్చింది. కానీ ఈలోపు అఫీషియల్ డిలే వల్ల అది కొద్దిగా ఆగి ఉన్నది. కానీ ఇట్ ఇస్ శాంక్షన్ 5 crore 55 lakhs ఈ కాన్స్టిట్యువెన్సీకి ముస్లిం రిక్వైర్మెంట్స్ జరగాల. అది కంపౌండ్ వాల్ గ్రేవ్యార్డ్ గురించి మసీద్ రిపేర్ గురించి ఆశ్రమ ఖానాల గురించి ఈ చిన్న చిన్న అన్నీ ఉన్నాయి. ప్రతి 42 గ్రామాల ఎస్టిమేట్స్ మేము ఇచ్చాం. అది శాంక్షన్ ఉన్నది అందరికీ ప్రొసీడింగ్ కూడా చూపించినాము చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్షాల్లా టాప్ ప్రయారిటీలో ఈ 5 crore 55 lakhs ఎస్టిమేట్ పనులు అన్ని 42 గ్రామాలది అది చేపిస్తామని మేము చెప్పాము. కానీ ఈయన చేసింది ఏం లేదు. ఈయన ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని ఎందుకు అడుగుతుండే, మేమెందుకు ఇది చేస్తుంటే. కానీ ఎక్కడా ఈయన చేసిన దాఖలాలు లేవు. మళ్ళా ఏదైనా చేస్తా ఇప్పుడు కావాలంటే ఒక 5 లక్షలు తీసుకో 3 లక్షలు తీసుకో ఇట్లా కూడా చెప్తున్నారు. కానీ ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్ చూపించాము అది చేపిస్తామని. అందుకే ఈ మాటలకు ఆయనకి నమ్మటం లేదు, నమ్మవద్దు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అపీల్ చేస్తున్నా. ఈ ఏం పనికిరాని మాటలు చెప్తాడు. ఏదో ప్రస్తుతం ఏదో పని నడవాలని మభ్య పెడుతున్నారు, అది మోసపోవద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరియు 2 దినాల తర్వాత సీఎం గారు ప్రచార భాగంలో ఇక్కడ వస్తున్నారు. దానికి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన సభకు కామ్యాబ్ చేయాలి అని నా కోరిక. అదిగాక సీఎం కేసీఆర్ హయాంలో మీరు అందరు చూశారు ఏం పని ఉన్నది. కారణాలు ఓటు వేయడానికి కారణాలు ఉంటాయి, ఏ వద్దానికి కారణాలు ఉంటాయి. ఓ చూసుకోవాలి, ప్రజలు కూడా చూసుకోవాలి. ఈ 10 సంవత్సరాల హయాంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసింది ఏమేమి ఉన్నది, ఏమేమి అది ఉన్నది, అది సాక్షిగా ఉన్నది, అది ఎవిడెన్స్ ఉన్నది. దానికి అది చూసుకొని ఓటు వేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.